ఈ మూడు కలిపి చపాతీలు చేసుకుని రాత్రి తింటే ఎంతటి మొండి ఒళ్ళైనా కరుగుతుంది. ఇంటిల్లిపాది పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నానుడి మనం పాతకాలం నుంచి వింటూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో అందరికీ దీని విలువ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం జాగ్రత్తగా చేసుకోకపోతే శరీరానికి పుట్టెడు రోగాలు, వాటిని వదిలించుకునేందుకు ఆసుపత్రులకు వెడితే లక్షల్లో ఖర్చు. అందుకే మనం తినే ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటే నాలుగు కాలాలు ఆరోగ్యంగా హాయిగా జీవించవచ్చు. ఈ స్పృహ చాలా మందిలో కలిగినా ఏది తినాలి, ఏది మానేయాలి అనే విషయంలో సందేహం. ఎక్కువ శారీరక శ్రమ లేనివారు సాయంత్రం వేళ అన్నం మానివేస్తే బెటర్ అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అందుకు బదులుగా చపాతీలు తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మనం తినే అన్నంలో చాలా మటుకు పిండి పదార్థాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మాత్రమే శరీరానికి ఇస్తాయి కానీ బాడీకి కావలసిన అన్ని రకాల పౌష్టికాలను ఇవ్వలేవు. అందుకే కేవలం అన్నం కూర లేదా పప్పుతో తింటే సరిపోదు. వ్యాయామం సరిగ్గా లేకుండా బరువు తగ్గాలనుకునేవారు కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ చాలా తక్కువ తినాలి. అధిక బరువును వదిలించుకునే క్రమంలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు అన్నీ మిస్ కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటూనే సన్నపడాలనుకునేవారు తినాల్సిన బెస్ట్ నైట్ ఫుడ్ చపాతీలు. చపాతీలు తింటే అధిక బరువు సమస్యకు కొద్దిగా చెక్ పడుతుందని అందరూ చెబుతుంటారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు రాత్రివేళ చపాతీలు మాత్రమే తినాలని డాక్టర్లు కండిషన్ గా చెబుతుంటారు. కేవలం గోధుమ పిండితో చేసిన చపాతీలు అన్నం కన్నా కొద్దిగా బెటర్, కానీ అద్భుతమైన ఆహారం మాత్రం కాదు. మరి అద్భుతమైన ఆహారం ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు రాగి పిండి, అరకప్పు జొన్న పిండి కలిపి చక్కటి చపాతీలు చేసుకోవాలి. వాటిలోకి పప్పు లేదా ఉడకబెట్టిన కూరలు తింటే పొట్టలోని కొవ్వు, అధిక బరువు తగ్గడంతో పాటు మంచి కాల్షియం, పుష్కలమైన ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాలి. దీనివల్ల మంచి హైట్ పెరగడమే కాకుండా ఎముకల్లో పట్టుత్వం పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.